హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. పూర్తి వివరాలు చెప్తాను, వీడియో చివరి దాకా అయితే చూడండి. వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అఫీషియల్ సైట్లో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే పెట్టడం జరిగింది. 4/1/2023 ఈ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసి పూర్తి వివరాలు అయితే చూసుకుందాం. సో ఇవి ఏమి ఉద్యోగాలు అని ఒకసారి మనం గమనిస్తే, సో 4/1/2023 ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ టు ద హానబుల్ జడ్జెస్ అండ్ రిజిస్ట్రార్స్ అని చెప్పి రావడం అయితే జరిగింది. కోర్టు మాస్టర్స్ అలాగే పర్సనల్ సెక్రటరీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన బేసిక్ పేనే 57,100, అంటే మనకు దాదాపుగా 65,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి 29 లిమిటెడ్ రిక్రూట్మెంట్, 10 వ్యాకన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో బీసీఏ 4, బీసీబి 3, బీసీఈ 3, ఎస్సీ 13, ఎస్టీ 6 ఉద్యోగాలు ఉన్నాయి. టోటల్గా 29 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో 6 ఉమెన్కి అయితే కేటాయించడం జరిగింది. 10 వ్యాకన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఓపెన్ కాంపిటీషన్లో 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కింద 6 పోస్టులు, టోటల్గా 10 పోస్టులు ఉన్నాయి. అందులో ఉమెన్కి 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ కానీ. సో దీంట్లో ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. సో ఇదే డిగ్రీ ఉండాలా అంటే ఆర్ ఎనీ అదర్ డిగ్రీ ఈక్వివాలెంట్ టు సచ్ క్వాలిఫికేషన్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి రిలేటెడ్గా ఉండే ఎనీ అదర్ డిగ్రీ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు 180 వోట్స్ పర్ మినిట్ అనేది మీకు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో షార్ట్ హ్యాండ్ ఎవరికైతే వచ్చో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. దాంతోపాటు మీరు ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే క్వాలిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందో అందులో పాస్ అయిన సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. సో పాస్ సర్టిఫికేట్ అనేది హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఇంగ్లీష్ ఏదైతే మనకు ఏపీ స్టేట్ బోర్డ్ కండక్ట్ చేస్తుందో దానిలో మీకు ఇక్కడ హయ్యర్ గ్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు షార్ట్ హ్యాండ్తో పాటు ఎవరికైతే హయ్యర్ గ్రేడ్ ఉంటుందో వాళ్లకు ఈ ఉద్యోగాలు అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు కంప్యూటర్ స్కిల్స్, మనకు క్వాలిఫికేషన్ కొంచెం పెద్దగానే ఉంది, డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్, దాంతోపాటు హయ్యర్ గ్రేడు, దాంతోపాటు కంప్యూటర్ స్కిల్స్. సో ఈ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18-42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, డిగ్రీ సర్టిఫికేటు, షార్ట్ హ్యాండ్ సర్టిఫికేటు, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, బీసీ వాళ్ళు నాన్ క్రీమీ సర్టిఫికేటు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ లేదు కానీ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది 100 మార్కులకు అయితే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ అయితే 180 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ టెస్ట్ అనేది 4/4/2023 కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన రిజల్ట్ని మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే మనకు 8/2/2023 లోపల అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫీజ్ చూసుకుంటే 1000 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ మీ దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళల్లో ఓసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, బీసీ 1000 రూపాయలు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు 500 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఫీజ్ పేమెంట్ అనేది డీడీ ఎవర్ ఫేవరు రిజిస్ట్రార్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్ట్ బ్రాంచ్ నేలపాడు అమరావతి ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు. దీనికి డీడీ మనకు ఏదైతే ఫీజ్ మెన్షన్ చేశారో దానికి సంబంధించిన డీడీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫీజ్ పే చేశారంటే రీఫండ్ అయితే ఉండదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి లోకల్ పోస్టులు కాదు, స్టేట్ లెవెల్ పోస్టులు కాబట్టి ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయితే అయి ఉండాలి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి డీడీతో పాటు మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ అని చెప్పి మీరు ఎన్వలప్ మీద రాసి దాంతోపాటు 30 రూపీస్ పోస్ట్ స్టాంప్ అనేది ఇక్కడ మీరు ఏదైతే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేలపాడు అమరావతి గుంటూరు డిస్ట్రిక్ట్ పిన్కోడ్ నెంబర్ 5222-39 ఈ అడ్రస్కి 25/1/2023 సాయంత్రం 5 గంటల లోపల పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎంపిక అవుతారో సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి వాళ్ళందరికీ కూడా షార్ట్ హ్యాండ్ టెస్ట్కి పిలిచడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి టైప్ చేశారంటే 4/4/2023 జాబ్ ఇచ్చేస్తారు. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏదైతే ఉందో కోర్టు మాస్టర్ దానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ నోటిఫికేషన్లోనే ఇచ్చారు, ఒక ఫోటో అతికిచ్చి ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి
దాంతోపాటు ఏదైతే డాక్యుమెంట్స్ మనకు మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ని ఇక్కడ మీరు అటాచ్ చేసి డీడీ కూడా అటాచ్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. హాల్ టికెట్ కూడా ఇచ్చారు, దానికి కూడా ఒక ఫోటో అతికిచ్చి పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఎవరికైతే షార్ట్ అండ్ హయ్యర్ గ్రేడ్ ఉంటుందో టైపింగ్ అనేది వాళ్ళు అప్లై చేసుకోండి, మీకు ఉద్యోగం అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. 39 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.